సో ఇవన్నీ కూడా ఈరోజు చర్చ దీంట్లో రివ్యూ చేయడం జరిగింది. అధికారులందరినీ కూడా ఖచ్చితంగా ఒక పాజిటివ్ దీంతో ముందుకు వెళ్తున్న ఈ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్కడా పొరపాట్లు లేకుండా ప్రయారిటైజ్డ్గా పోలవరంని ముందుకు తీసుకువెళ్ళటం, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో దాన్ని కంప్లీట్ చేయాలని ఒక దీంతో ఒక పాజిటివ్ అప్రోచ్తో అధికారులందరినీ కూడా ఒక ప్రెషరైజ్డ్ దీంతో కాకుండా ఈ నాకు ఈ రోజు లోపల చేసేయాలనేది కాకుండా వాళ్ళ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయటం రివ్యూ చేయటం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ 4 నెలల టైం ఫ్రేమ్ మనం లూజ్ చేసుకోవడం జరిగింది ఈ ఫ్లడ్ ఫ్లో వల్ల, సో దానికి సంబంధించిన కాంపెన్సేషన్గా ఏదైతే ఇంకా మిస్లేనియస్ వర్క్స్ ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు రివ్యూలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. మీరు చూశారు హడావుడి, అతి ప్రచారం, ఆర్భాటం ఏం లేకుండా రియలిస్టిక్గా వాస్తవిక దృక్పథంతో ఈరోజు ఆయన పర్యటన కొనసాగిన తీరు మీరు చూశారు. ప్రతి చోట ఆగి క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తీసుకుని అన్ని చోట్ల కూడా వాళ్ళతో ఆ ఇచ్చిన వివరాలని అర్థం చేసుకుని పూర్తిగా ఆకలింపు చేసుకుని ఆయన పోలవరం ప్రాజెక్టు మీద ఇవాళ సమీక్ష చేయడం జరిగింది. దాంతో అదే కాకుండా మేము అందరం అంటూ ఉంటాం, ఇప్పుడు సీఎం గారు చెప్తారు నేను విన్నాను నేను ఉన్నాను అని. ఇవాళ నిర్వాసితుల సమస్యలను కూడా చాలా ఓపిగా విన్నారు ఆయన. రమణయ్యపేట తూర్పుగోదావరి జిల్లా గ్రామానికి సంబంధించిన రైతులు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా వెస్ట్ గోదావరి రైతులు కొంతమంది వచ్చి కొన్ని గ్రామాల నుంచి వాళ్ళు చెప్పిన సమస్యలు కానీ విని వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అక్కడికక్కడే కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన చెప్పింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ప్రాధాన్యం ఇచ్చి చేస్తూ ఉన్నామో నిర్వాసితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఒక ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క కుటుంబం, గిరిజనులు ప్రత్యేకించి ఇదంతా గిరిజనులు నష్టపోయే పరిస్థితి ఉంది కనుక గిరిజనులు కానీ అదేవిధంగా గిరిజనేతరులు అవ్వచ్చు, ఎస్సీ బీసీ ఎస్టీ ఎవరైనా సరే, ఏ ఒక్క కుటుంబం కూడా ఎప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల నేను నష్టపోయాను, ఈ ప్రాజెక్టు రావడం వల్ల ప్రభుత్వం నన్ను ఆదుకోలేదనే పరిస్థితి లేకుండా ముందుకు తీసుకెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. మీకు తెలుసు ఇప్పుడే సోదరులు చెప్పారు ఆయన ఒక్కటే అధికారులనే టైం షెడ్యూల్ ఇమ్మన్నారు. అధికారులు ఇచ్చిన టైం షెడ్యూల్కి దీన్ని పూర్తి చేసే విధంగా ఆయన సూచనలు చేసి ఇవాళ సమీక్ష పూర్తి చేశారు. ఏ అంశం మీదైనా సరే సంపూర్ణంగా అవగాహనతో మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఒక టైం షెడ్యూల్ కానీ టైం టేబుల్తోనే ఆయన ముందుకెళ్తారు. పోలవరం విషయంలో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే హడావుడి ఆర్భాటం మాత్రం లేకుండా జరిగిందనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. అంటే యాక్చువల్గా సీఎం గారు చెప్పడం అంటే ఒక స్పిల్ వే అనేది కంప్లీట్ అయ్యున్న తర్వాత గోదావరి ఫ్లోర్ని యాజ్ యూజువల్ వదిలేసిన తర్వాత సో దట్ ఈ 4 నెలల టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈరోజు మనం ఐడియల్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే ఫ్రమ్ జూలై, అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కూడా వీ హ్యావ్ టు బి ఐడియల్. నో మేజర్ వర్క్స్ అనేది తీసుకోలేకపోతున్నాము ఎందుకంటే అటు పక్క కాఫర్ డ్యామ్ని క్లోజ్ చేయటం, స్పిల్ వే ఇన్కంప్లీట్గా ఉండేది వల్ల. సో మీరు స్పిల్ వే అనే దాన్ని కంప్లీట్ చేసేసి ఉండి ఉంటే ఆ కాఫర్ డ్యామ్ ఇది కాకుండా అట్లీస్ట్ వీ వుడ్ హ్యావ్ టైం వేస్ట్ అనేది మనకి మేజర్గా 4 మంత్స్ అనేది ఈరోజు మనం ఐడియల్గా ఉండాల్సి వస్తుంది. సో ఈ మనకి టైం స్కెడ్యూల్ కలిసి వచ్చి ఉండేది.